హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఉక్రెయిన్కి యుద్ధ ట్యాంకులు ఇవ్వాలా వద్దా అనే విషయంపై నాటోలో ఏర్పడిన అభిప్రాయ భేదాలు ఇప్పుడు పూర్తిగా సమసిపోయాయి. రష్యాతో ధీటుగా పోరాడేందుకు గాను అమెరికాతో పాటు జర్మనీ సైతం తమ అత్యాధునిక ట్యాంకులను ఉక్రెయిన్కి ఇచ్చేందుకు అంగీకారం తెలిపాయి. అమెరికా వినియోగించే అత్యాధునిక M1 అబ్రామ్స్తో పాటు మొత్తం 30 ట్యాంకులను ఉక్రెయిన్కి అందించాలని జో బైడెన్ సర్కార్ నిర్ణయించింది. అటు 14 లెబర్డ్ 2 ట్యాంకులను అందించేందుకు జర్మనీ ఛాన్సలర్ ఒలాఫ్ షోల్డో నిర్ణయానికి వచ్చినట్టు తెలిసింది. దీంతో ఉక్రెయిన్ అధికారులు సంతోషం వ్యక్తం చేశారు. రష్యా స్వాధీనం చేసుకున్న భూభాగాలను తిరిగి పొందడానికి ట్యాంకులు తమకెంతో సహాయపడతాయని పేర్కొన్నారు. అయితే అమెరికాలోని రష్యా రాయబారి మాత్రం దీనిపై మండిపడ్డారు. ఇది మరో కవ్వింపు చర్య అంటూ ఫైర్ అయ్యారు. అంతకుముందు ఏం జరిగిందంటే ఉక్రెయిన్కి సహాయంగా యుద్ధ ట్యాంకులు పంపాలని అమెరికా జర్మనీలపై ఒత్తిడి వచ్చింది. అయితే ఆ రెండు దేశాలు స్పందించకుండా మౌనం పాటించాయి. ఓవైపు అమెరికా ఏమో తమ ట్యాంకులు వాడాలంటే టెక్నాలజీపై కఠిన శిక్షణ అవసరమని చెప్తే, మరోవైపు జర్మనీ తమ ట్యాంకులను ఉక్రెయిన్కి ఇస్తే నాటో నేరుగా యుద్ధంలో జోక్యం చేసుకున్నట్టు అవుతుందని పేర్కొంది. అంతేకాదు అమెరికా ట్యాంకులు పంపితేనే తాము తమ ట్యాంకుల్ని ఇస్తామంటూ జర్మనీ పేర్కొంది. ఈ నేపథ్యంలోనే నాటోలో అభిప్రాయ భేదాలు నెలకొన్నాయి. చివరికి జర్మనీ షరతు మేరకు అమెరికా ట్యాంకులు ఇచ్చేందుకు దిగిరావడంతో జర్మనీ సైతం లెపర్డ్ 2 ట్యాంకులు ఉక్రెయిన్కు ఇచ్చేందుకు ముందుకొచ్చింది. అటు నాటోలో సభ్యత్వం కలిగి ఉన్న బ్రిటన్ దేశం ఇప్పటికే తమ ఛాలెంజర్ ట్యాంకులను ఉక్రెయిన్కి అందించేందుకు రెడీ అయింది. ఇవి రష్యాకు ధీటుగా బదులు ఇవ్వడానికి ఉక్రెయిన్కి సహాయపడతాయి. సో అది ఫ్రెండ్స్, విన్నర్గా ఈ దీనిపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.